మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ కానివ్వండి లేదంటే చంద్రబాబు గారికి అందిన సిఐడి నోటీసుల వ్యవహారం కానివ్వండి తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు కనిపించబోతున్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అతి త్వరలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఉగాది రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరావు గారితో పలుమార్లు భేటీ అయ్యారంట సదరు ఎమ్మెల్యే ఆ భేటీ తర్వాత ఆయన విషయాల్లో కొన్ని కొన్ని హామీలు కూడా ఇచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక చర్చ అయిన తర్వాత అంటే ఈ ఉగాదిలోపు ఒకసారి భేటీ అయిన తర్వాత ఖచ్చితంగా అధికారిక ప్రకటన చేయబోతున్నారు అనేది ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా జోరుగా సాగుతున్న చర్చ ఇది ఇదే అంశం మీద ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆ ఎమ్మెల్యే అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ కర్ణం బలరాం గారు వాళ్ళ కుమారుడు చేరిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే కర్ణం బలరాం గారు కూడా పార్టీకి మద్దతు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా సరే మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చిన పరిస్థితి నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఐదో ఎమ్మెల్యే కూడా సిద్ధమవుతున్నారు అనేది అయితే ఇక్కడ పార్టీ కండవా కప్పుకుంటారా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదంటే ఈ నలుగురు ఎమ్మెల్యేల దారిలోనే ఆయన కూడా మద్దతుగా నిలబడతారా ఏంటనేది చూడాలి వలం వంశీ మద్దాలగిరి వీళ్ళందరూ ఎలా ఉన్నారు అదే దారిలో కూడా ఈయన వెళ్తారని మొత్తం మీద ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నాయకులతో ఆయన మాట్లాడడం కూడా జరిగింది అయితే మంత్రి బాలినేని శ్రీనివాసరావు గారు ఇదంతా చేస్తున్నారు వైసీపీలోకి ఆకర్షించే పనిలో భాగంగా ఆ ఎమ్మెల్యేతో చర్చ చర్చలు జరిపారు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా త్వరలో భేటీ అయ్యే అవకాశం ఉందని అంటే ఫైనల్గా అందుతున్న సమాచారం ఏంటి అంటే ఉగాది రోజున ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది అనేది అదే కనుక జరిగితే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నాత్మకంగా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి